హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని టెక్నల్ వీడియోస్ ఫ్రెండ్స్ మనం నాని టెక్నల్ వీడియోస్లో బయాలజీలో భాగంగా మనం జీవుల వర్గీకరణ గురించి నేర్చుకుంటున్నాం జీవుల యొక్క వర్గీకరణలో పుష్పించని మొక్కలు భాగంలో తాలోఫైటా వర్గం గురించి మనం రీసెంట్గా చెప్పుకున్నాం తాలోఫైటాలో మనకి ఉంటాయి శిలీంధ్రాలు ఉంటాయని చెప్పుకోవటం జరిగిందండి మనము సైవలాల యొక్క అధ్యయనాన్ని ఫైకాలజీ అని చెప్పుకున్నాము ఇందులో ఆకుపచ్చ సైవలాలు ఎరుపు వర్ణ సైవలాలు గోధుమ వర్గ శైవలాలు అలాగే డయాటమ్లు నీలి ఆకుపచ్చ సైవలాలు ఉండటం జరిగింది మనం ఈరోజు చెప్పుకునేటువంటి క్లాసులో శిలీంధ్రాల గురించి చెప్పుకుందాం దీన్ని ఫంగై అంటారు ఫంగి అంటారు ఇంగ్లీష్లో మనందరికీ తెలిసిందే ఈ యొక్క పార్ట్ మరి ఈరోజు శిలీంధ్రాల్లో భాగంగా శిలీంధ్ర శాస్త్రం యొక్క అధ్యయనాన్ని ఏమంటారు అంటారు మైకాలజీ శిలీంధ్రాల అధ్యయనాన్ని మైకాలజీ అంటారు ఈ మైకాలజీ యొక్క పితామహుడి యొక్క పేరు మైకేలి శిలీంధ్రాల అధ్యయనాన్ని మైకాలజీ అంటారు మైకాలజీ పితామహుడు మైకేలి శిలీంధ్ర దేహాన్ని మైసీలియం లేదా శిలీంధ్రజాలం అంటారు ఏంటయ్యా అంటే మనకి శిలీంధ్రాలు ఉన్నాయి కదా మనమైతే శరీరం అంటాం శరీరం ఆ యొక్క చర్మం ఇలా పిలవటం జరుగుతుంది అలాగే శిలీంధ్రాలు వాటి యొక్క దేహాన్ని ఏమంటారయ్యా అంటే మైసీలియం లేదా శిలీంధ్రజాలం అని పిలవటం జరుగుతుంది వీటిలో ఉండే తంతువులనే హైపే అంటారు ఇందులో తంతువులు అంటే శరీరం మీద వాటిని హైపే అని పిలవటం జరుగుతుంది హైపే అనే తంతువులు ఎందులో ఉంటాయని అడుగుతాడు మనం అప్పుడు ఆన్సర్ చేయాలి శిలీంధ్రాలు శిలీంధ్రాల్లో హైపే అనేటువంటి తంతువులు ఉంటాయి శిలీంధ్రం అధ్యయనాన్ని ఏమంటారు మైకాలజీ శిలీంధ్రాల పిత్త మై మైకాలజీ పితామహుడు లేదా శిలీంధ్రాల పితామహుడు మైకేల్ అని పిలవటం జరుగుతుందండి వీటి కనకవచం కనకవచం కైటిన్ ఇక్కడ బైటిన్ అని పడింది బైటిన్ కాదు కైటిన్ చే నిర్మితం అవుతుంది కైటిన్ అని పిలవటం జరుగుతుంది కైటిన్ చే నిర్మితమై ఉంటుంది మరి వేలను రైజోమ్ అంటారు వాటి యొక్క వేలను రైజోమ్ అని పిలవటం జరుగుతుంది శిలింద్రాల్లో ఆహారం నిల్వ ఉండే దాన్ని గ్లైకోజన్ గ్లైకోజన్ అనేటువంటి రూపంలో ఆహారము నిల్వ ఉంటుంది సిలింధ్రాలు తీసుకునేటువంటి ఆహారము ఏ రూపంలో నిల్వ ఉంటుంది గ్లైకోజన్ గ్లూకోజన్ గ్లైకోజన్ లాక్టోజన్ ఇలా వస్తాడు గ్లైకోజన్ అని టిక్ చేయాలి మనం మరి ఇవి పత్రహరితాన్ని కలిగి ఉండవు కాబట్టి ఇవి కిరణజన్య సంయోగక్రియను జరపలేవు ఇతర జీవులపై ఆధారపడి ఆహారాన్ని సంపాదించుకుంటాయి కాబట్టి వీటిని పరపోషకాలు హెట్రోట్రోప్స్ అంటారు పూతికాహారులు అంటారు పూతికాహారులు అంటే ఏంటండి కుళ్ళిపోయిన వంటి వస్తువులను తిని బ్రతుకుతాయి ఈ శిలీంధ్రాలు అనేటువంటివి పూతికాహారులు పూతికాహారులకి ఎగ్జాంపుల్ ఏంటని అడుగుతాడు శిలీంధ్రాలు మనందరికీ తెలుసు కులిపోయినటువంటి వాటికి బూజు పడతాయి బూజు అనేది కూడా ఒక శిలీంధ్రము అని గుర్తుపెట్టుకోండి ఓకే మరి ఇవి ఆహారం కోసం కుళ్ళిన సేంద్రియ పదార్థాలపై ఆధారపడతాయి కావున వీటిని వృక్షరాజ్యం యొక్క పరాన్న జీవులు భూమిని శుభ్రపరిచే తోటీలు అని పిలవటం జరుగుతుంది ఎక్కువగా ఏమని అంటే భూమిని శుభ్రపరిచే తోటీలు అని వేటిని అంటారని అడుగుతాడు శిలీంధ్రాలని చెప్పాలి అనేటువంటివి భూమిని శుభ్రపరుస్తాయి ఎందుకంటే ఒక విషయం చెప్తానండి ఒక జీవి చనిపోయింది ఇది కనుక కుళ్ళిపోకుండా మరి మట్టిలో కలిసిపోకుండా ఉందనుకోండి ఇది ఆ యొక్క ఎయిర్ ద్వారా స్ప్రెడ్ చేసేసిద్ది వైరస్లను కానీ చెడు వాసనను కానీ స్ప్రెడ్ చేసేసి చుట్టుపక్కల ప్రాంతాల్లో మరి వాసన వస్తూనే ఉంటుంది కానీ ఒకటి రెండు రోజులు వాసన వచ్చి ఆ తర్వాత వాసన రాకుండా ఉందంటే దానికి కారణం ఏంటయ్యా శిలీంధ్రాలు శిలీంధ్రాలు అనేవి ఏం చేస్తున్నాయి చనిపోయినటువంటి ఒక దేహం మీదకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి యొక్క శరీరాన్ని శుభ్రంగా తినేస్తాయి కాబట్టి ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి చెడు పదార్థాలను శుభ్రం చేస్తుంది కాబట్టి వీటిని భూమిని శుభ్రపరిచే తోటీలని పిలవటం జరుగుతుందండి శిలింధ్రాలు మనకి ఉపయోగపడుతున్నాయని చెప్పుకోవచ్చు మరి ఓకేనా మరి వీటిలో ప్రత్యుత్పత్తి సిద్ధ బీజాల ద్వారా జరుగును సిద్ధ బీజాల ద్వారా జరుగును వీటికి ఉదాహరణలు పెన్సిలియం ఈస్ట్ మనందరికీ తెలుసు బాగా చిన్నప్పటి నుంచి ఈస్ట్ అనే పేరుంటున్నాము పెన్సిలియం అనేటువంటి పేరుంటున్నాము అవేంటో వాటి గురించి ఈరోజు చెప్పుకుందామండి మరి పెన్సిలిన్ 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 అనేటువంటిది ఒక శిలీంధ్రం గుర్తుపెట్టుకోవాలి పెన్సిలిన్ అనేది శైవలమా శిలీంధ్రమా లేదా వైరస్ బ్యాక్టీరియా అనేలా అడుగుతాడు పెన్సిలిన్ అనేటువంటిది ఒక శిలీంధ్రము భూమిని శుభ్రపరిచేటువంటి ఒక తోటి అని కూడా మనం చెప్పుకోవచ్చు అండి ఇంకా విషయం ఏంటంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో పెన్సిలియం నొటేటం పెన్సిలియం నొటేటం అనేటువంటి సిలిండ్రం నుండి పెన్సిలిన్ను కనుగొనడం జరిగిందండి ఎవరు ఇంపార్టెంట్ బిట్ అండి మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానీ ఎస్ఎస్సి ఎంటీఎస్ కానీ జేడి కానిస్టేబుల్ కానీ ఆఖరికి మన స్టేట్ ఎగ్జామ్స్లో కూడా చాలా ఇంపార్టెంట్ బిట్టు పెన్సిలిన్ని కనుగొనంది కనుగొన్నది ఎవరు అంటారు పెన్సిలిన్ని కనుగొన్నది ఎవరు అంటారు అలెగ్జాండర్ ఫ్లేమింగ్ ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్ అండి మనకి సైంటిస్ట్లో ఓకే అలెగ్జాండర్ ఫ్లేమింగ్ అనేటువంటి వ్యక్తి పెన్సిలియం నొటేయటం పెన్సీలియం నొట్టేయటం అనేటువంటి శిలీంధ్రం నుండి పెన్సిలిన్ను తయారు చేయటం జరిగింది ఇది మన ప్రపంచంలోని మొట్టమొదటి సూక్ష్మజీవనాశిని సూక్ష్మజీవనాశిని మొట్టమొదటిగా కనుగొనమైనటువంటి సూక్ష్మజీవన నాశిని దేని నుంచి తయారైంది అంటాడు దేని నుంచి తయారైంది అంటాడు మరి పెన్సీలియం నొట్టేయటమా లేదా ఇంక వేరేది వేరేది ఇస్తాడు లేదా మనల్ని అడగాలంటే తాలోఫైటా వర్గమా లేదా బయోఫైటా వర్గమా ఇలా అడగటం జరుగుతుందండి అవృత బీజాల వివృత బీజాలని అడుగుతాడు మనము తాలోఫైటో వర్గమని చెప్పాలి ఈ యొక్క బిట్లో మరి ఇంకా డెప్తగా వెళ్తే ఏమని అడుగుతాడు మొట్టమొదటి సూక్ష్మ జీవన నాశిని అనేది మరి ఎందులోని భాగం అని అడుగుతాడు ఇది శిలీంధ్రాల్లో భాగమని మనం చెప్పాలి శిలీంధ్రాలు తాలోఫైటోలో భాగం అని చెప్పాలి ఈ తాలోఫైటోలు మరి పుష్పించని మొక్కల్లో భాగమని చెప్పుకోవాలండి ఇదండి మరి వరుస క్రమము మనం ప్రిపేర్ అయ్యేటువంటి క్రమము మరి దీనినే వండర్ డ్రగ్ ఇది కూడా ఇంపార్టెంట్ అండి ఆల్రెడీ అడిగాడు మనకి ట్వంటీ ట్వంటీ వన్లో జరుగుతున్న ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు వండర్ డ్రగ్ అనేక ఏమిటంటే పెన్సిలిన్ అని చెప్పాలి ఓకే లేదా ఫస్ట్ ఫస్ట్ యాంటీబయోటిక్స్ అని చెప్పాలా మరి పిప్రీ నగరంలో దీన్ని ఉత్పత్తి ఉత్పత్తి చేస్తారు పిప్రి అనేటువంటి నగరంలో పెన్సిలిన్ని తయారు చేయడం జరుగుతుంది ఇదండి పెన్సిలిన్ గురించి మరి నెక్స్ట్ ఈస్ట్ ఇది ఏక కణ శిలీంధ్రం అయినప్పటికీ బహుకణ జీవి మాదిరిగా కనిపిస్తుంది అంటే ఏక కణం అంటే ఏంది ఒకే కణం ఉండి మరి అది జీవిస్తుంది కానీ బహుకణ జీవులు ఎలాగైతే మరి జీవిస్తాయో బహుకణ జీవులు అనేటువంటివి వాటి యొక్క ఆహార అలవాట్లు జీవన విధానం ఎలా ఈ యొక్క ఈస్ట్ కూడా బహుకణ జీవుల్లో మరి ఆ యొక్క భాగాన్ని పంచుకోవటం జరిగిందండి మరి ఇందులో అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది కోరికీ భవనము అలైంగిక లైంగిక కాదు అలైంగిక అంటే లైంగికంగా కాకుండా అలైంగికంగా ప్రత్యుత్పత్తి జరగటం జరుగుతుంది కోరికీ భవనములో ప్రత్యుత్పత్తి ఏంటని అడుగుతాడు ఈస్ట్ ఎగ్జాంపుల్కి ఈస్ట్ అన్నమాట కోరికీ భవనం లేదా దీన్ని ఇంగ్లీష్లో బిడ్డింగ్ అని పిలవటం జరుగుతుంది ఇంగ్లీష్లో బిడ్డింగ్ అంటారు తెలుగులో కోరికీ భవనం అంటారండి మరి మైసిన్ శాక్రో బేకర్స్ ఈస్ట్ అంటారు బేకర్స్ ఈస్ట్ అంటారు ఎందుకంటే ఈ యొక్క శాక్రో మరి మనకి బేకరీల్లో తయారు చేసే రొట్టెల్లో ఉపయోగిస్తారు కాబట్టి శాక్రో మరి బేకర్ ఈస్ట్ అని పిలవటం జరుగుతుందండి ఈ యొక్క ఈస్ట్ని మనకి బేకరీల్లో ఉపయోగిస్తూ ఉంటారు ఎక్కువగా ఎందుకంటే రొట్టెల్ని తయారు చేయడానికి ఓకే మరి నెక్స్ట్ థింగ్ ఏంటంటే రోజోఫస్ దీన్ని బ్రెడ్ మౌల్డ్ అంటారు ఇది రొట్టెలపై పెరుగుతుంది దీన్ని పిన్ మోల్డ్ లేదా బ్లాక్ మోల్డ్ అని కూడా అంటారు ఇది ఒక రకమైనటువంటి బూజ్ అనుకుంటండి ఇది రొట్టెలపై పెరుగుతుంది దీన్ని మోల్డ్ లేదా బ్లాక్ మోల్డ్ అని పి పిలుస్తారు రోజా ఫస్ ఓకే ఇది సిలింధ్రాల్లో భాగమని గుర్తుపెట్టుకోండి మనం చెప్పుకునేది ఎక్కువగా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పుట్టగొడుగులు మష్రూమ్ 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 యొక్క పెంపకాన్ని పుట్టగొడుగుల యొక్క పెంపకాన్ని మష్రూమ్ కల్చర్ మనకి చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు మరి మష్రూమ్ అంటే పుట్టగొడుగండి తెలుగులో ఇంగ్లీష్లో కల్చర్ అంటే పెంపకము కల్చర్ అంటే పెంపకము ఇది బయాలజీ లాంగ్వేజ్లో ఇది కంటికి కనిపించే అతిపెద్ద శిలీంధ్రము కంటికి కనిపించే అతిపెద్ద శిలీంధ్రం ఏంటంటాడు పుట్టగొడుగులు పుట్టగొడుగుల యొక్క విత్తనాన్ని స్పాన్ అంటారు ఈ యొక్క పంటని ఫ్లష్ అంటారు స్పాను స్పాన్ అంటే విత్తనాలు పుట్టగొడుగుల యొక్క విత్తనాలను ఏమంటారయ్యా స్పాన్ పుట్టగొడుగుల యొక్క పంటనేమంటారు ఫ్లాష్ అని పిలవటం జరుగుతుంది స్థూలకాయలకు ఇది మంచి బాగా ఉపయోగపడుతుంది ఎవరైతే లావుగా ఉంటారో కొవ్వు అధికంగా కలిగిన వారికి పుట్టగొడుగులు తినమని చెప్తారు కారణం ఏంటంటే కొలెస్ట్రాల్ పిండి పదార్థాలుగా తక్కువగా ఉండి మరి విటమిన్లు మినరల్స్ ప్రోటీన్స్ పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి ఇందులో కొలెస్ట్రాల్ మరియు పిండి పదార్థాలు తక్కువండి ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి పీచు పదార్థం ఎక్కువగా ఉండదు కాబట్టి కొలెస్ట్రాల్ ఉన్నవారు కానీ మరి ఎవరైతే లావుగా ఉన్నారో స్థూలకాయస్తులుగా ఉన్నారో వారికి మంచి ఆహారము ఆహారంగా తీసుకునే పుట్టగొడుగులు అగారిక జాతులు మరి బటన్ అండ్ పెన్నీబన్ మరి ఎంత మొల్ల చప్పల ఇది పొడిచి మార్కులు మరి విషపూరితమైనటువంటి పుట్టగొడుగులు అమానిట పుట్టగొడుగుల్లో మంచి ఉన్నాయి తినే ఉన్నాయి తినకూడే ఉన్నాయి మరి విషపూరితమైనటువంటి పుట్టగొలు పుట్టగొడుగులు ఏంటాయా అంటే అమానిట మరి నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ అండి న్యూరోస్పోర్కాసా న్యూరోస్పోర్కాసా ఇది జన్యు శాస్త్ర ప్రయోగాల్లో ఉపయోగించేటువంటి శిలీంధ్రము మరి గమనించండి ఒక్కొక్క శిలీంధ్రానికి ఒక్కొక్క విశేషం ఉంటుంది ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది మరి న్యూరో న్యూరో మనకి బయాలజీలో మనకి న్యూరాన్స్ ఉంటాయి కదా అలా గుర్తుపెట్టుకోండి జన్యు శాస్త్ర ప్రయోగాల్లో ఉపయోగిస్తారని గుర్తుపెట్టుకోండి న్యూరోస్ పోరా క్రాసా అనేటువంటి దాన్ని శిలీంధ్రాన్ని జన్యు శాస్త్ర ప్రయోగాల్లో ఉపయోగిస్తారు ఓకే మరి ఆస్పటిల్లర్స్ అనేది ఇది వేరుశనగ మొక్కలకై పెరిగి మొక్కలపై పెరిగి ఆప్లాటా స్కిన్ అనేటువంటి విష పదార్థాన్ని విడుదల చేయటం వల్ల ఫలితంగా విత్తనాలు చేదుగా ఉంటాయి మీరు గమనించండి కొన్ని వేరుశనగ విత్తనాలు నిజంగానే చేదుగా ఉంటాయండి దానిపై శిలింద్రం ఉందని మీరు గుర్తుపెట్టుకోవచ్చు తినటం వల్ల పిల్లల్లో కాలేయ క్యాన్సర్ కలుగుతుందండి దేనివల్ల ఆస్పర్ జిల్లస్ ఆస్పర్ జిల్లస్ అనేటువంటి శిలిధ్రం వల్ల మరి వేరుశనగ విత్తనాలు చేదుగా మారి దాన్ని తినటం వల్ల పిల్లల్లో కాలేయ క్యాన్సర్ అనేది రావటం జరుగుతుంది మనం చెప్పుకున్నాం కదా మన ఇళ్లలో చూసేటువంటి బూజ్ అండి ఇది నెక్స్ట్ ఇది బూజు దీన్ని మ్యూకార్ మ్యూకార్ అని పిలవటం జరుగుతుంది ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టు మ్యూకార్ అని అనేది సిలింద్రమా మరి శైవలమా ఇంకా ఏమైనా వగరా వగరా అడుగుతాడు మీరు సిలింద్రమని టిక్ చేయాల్సి ఉండిద్దండి మరి ఏఎం యాస్బస్క్లర్ మైకోరోజ మైకోరోజ్ యాస్బస్క్లర్ మైకోరోజ్ అంటారు ఇది జీవ వెరువు ఇది ఎత్తైన మొక్కల వేర్లపై పెరిగి లేని ఫాస్పేట్ ఫాస్ఫేట్ను శోషించి మరి మొక్కలకు అందించటం వల్ల దీన్ని జీవ ఎరువుగా వాడతారు ఏదైనా మొక్కలకి జీవ ఎరువుగా వాడాలంటే ఫాస్పేట్లు కూడా ఉపయోగిస్తారండి మన రైతులు మరి ఏఎం యాస్బస్క్లర్ మైకోరోజ్ అనేటువంటి సిలింధ్రము జీవ ఎరువుగా ఉపయోగపడుతుంది జీవ ఎరువుగా ఉపయోగపడేటువంటిది యాస్బస్క్లర్ మైక్రోజ్ మరి ఉదాహరణ గ్లోమస్ ఎండోగాన్ గ్లోమస్ మరియు ఎండోగాన్ అండి మనకి ఇక్కడ తెలుసు లైకిన్లు లైకిన్ అనేటువంటిది త్రాడు పార్ట్ అన్నమాట దీని గురించి మనము నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాము మరి ఇప్పుడు వరకు మనం ఏం చెప్పుకుందామో ఒకసారి రివిజన్ చేద్దాం ఓకే శిలీంధ్రం శిలీంధ్రాలు ఫంగై శిలీంధ్రాల అధ్యయనం మైకాలజీ మైకాలజీ పితామహుడు మైకేలి శిలీంధ్ర దేహాన్ని శిలీంద్ర జాలం లేదా మైసీలియం అని పిలవటం జరుగుతుంది వీటిలో ఉండే తంతువులను హైపే అంటారు దీని యొక్క కవచం కైటించే తయారై ఉంటుంది ఇందులో పత్రహరితం ఉండదు కిరణజన్య సంయోగక్రియ జరుపుకోదు కాబట్టి ఇది పరపోషకము లేదా పూతికాహారులని పిలవబడుతుంది భూమిని శుభ్రపరిచే తోటీలని అంటారయ్యా అంటే మరి సిలింధ్రాలు శిలింధ్రాలు ఇందులో మనకి ఇంపార్టెంట్ పెన్సిలియం పెన్సిలిన్ పెన్సిలిన్ను అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో కనుగొన్నాడు పెన్సిలియం నొట్టేయటం అనే శిలింద్రం నుండి పెన్సిలియం తయారైంది ఇది ఫస్ట్ ఫస్ట్ యాంటీబయాటిక్ యాంటీబయాటిక్ సూక్ష్మజీవన నాశిని అలాగే డ్రిగ్గా పిలువబడుతుందండి మరి ఈస్ట్ అనేటువంటిది కోరికే భవనం ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది ఇది బహుకణ జీవుల మాదిరిగా ప్రవర్తిస్తుంది ఇది రొట్టెల తయారీకి ఉపయోగపడుతుంది ఈస్ట్ మరి రోజా ఇది రొట్టెలపై పెరిగి కుళ్ళిపోవటానికి సహాయం చేస్తుంది మరి పుట్టగొడుగులు మనందరికీ తెలుసు పుట్టగొడుగులు మష్రూమ్ కల్చర్ అంటారు ఇది మనకు కంటికి కనిపించేటువంటి అతిపెద్ద సిలింధ్రం అని చెప్పుకోవచ్చు ఈ యొక్క పుట్టగొడుగుల యొక్క విత్తనాన్ని స్పాన్ అని పంటను ఫ్లెష్ అని పిలవటం జరుగుతుంది మరి కొలెస్ట్రాల్ ఉన్నవారికి స్థూల స్థూలకార్యలకి ఇది బాగా ఉపయోగపడుతుందండి ఓకే మరి న్యూరోస్ బర్కాస్ అనేటువంటిది జన్యు శాస్త్ర ప్రయోగాల్లో ఉపయోగిస్తారు మరి ఆస్పర్జిలస్ అనేటువంటి వేరుశెనగ ద్వారా పిల్లల్లో క్యాన్సర్ కాలేయ క్యాన్సర్ జరుగుతుంది ఎందుకంటే ఇది విష పదార్థాన్ని విడుదల చేసి వేరుశెనగ విత్తనాలను చేదుగా మారుస్తుంది మరి మ్యూకార్న్ అనేది బూజ్ అండి గుర్తుపెట్టుకోండి మ్యూకార్ అనేది బూజు జీవ ఎరువుగా వాడేటువంటిది ఏఎం ఆస్బాస్క్లర్ మైకోరోజ్ అని పిలవటం జరుగుతుందండి ఇదన్నీ మనకు సిలింధ్రాల్లో మనం ఈరోజు చెప్పుకుంది మరి తర్వాత రోజు లైకిన్స్ గురించి చెప్పుకుందాము మరి మీకు లింక్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉంటాయి లింక్స్ అనేటువంటిది మరి డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది మరి టెస్టులు రా టెస్టులు కనుక రాయాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో మరి క్వశ్చన్స్ని ఏర్పాటు చేయటం జరిగింది మన నాని టెక్కిన వీడియోస్ అని మీరు టెలిగ్రామ్ గ్రూప్ని టెలిగ్రామ్లో సెర్చ్ చేస్తే మీరు ఈ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చండి ఓకేనా మరి నాని క్లాసెస్కి మీకు మరి థ్యాంక్స్ మరి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్